చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో కానీ ఎంతవరకు నెరవేర్చాలనుకుంటున్నారు? ఆ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ చెప్తున్న పరిస్థితి, మేము ఇచ్చిన హామీలు 100% నెరవేర్చామని చెప్పి ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాలు ఎన్నో పేదలకు అందిస్తున్నాము అంటున్నారు, ఎంతవరకు జరుగుతుంది? అప్పుడున్న ప్రభుత్వ పాలన దృష్ట్యా, అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమైన, ప్రజలు అలగ చెంది విరత చెంది ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అందరూ తల్లపైన చేతులు పెట్టి ముద్దులు బట్టి కాళ్ళు పెట్టుకొని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్పి అధికారంకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇతనికి ఓట్లు వేసి గెలిపి చందన వెక్కిస్తే ఈరోజు వారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు కూడా చాలా వరకు పెట్టి హామీలు పక్కన పక్కన పెడితే మేనిఫెస్టోలో మద్య రైతం చేస్తున్నాడు. రోజు రోజుకి మద్యం చేప పెంచుకుని పోతున్నాడు. ప్రభుత్వమే మద్యమే పాలసీ తీసుకొచ్చి పెట్టాడు. బార్ల శాతం పెరుగుతుంది. ఈ పవిత్ర పుణ్య తిరుపతిలో ప్రతిరోజు ఎక్కడొకసారి ఒక షాపు వస్తుంది, ప్రతిరోజు ఎక్కడొకసారి ఒక బార్ వస్తుంది. ఇంకపోతే రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వేసే రోడ్లు తప్పక రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు ఎక్కడ దాఖలాలు లేవు. ఈ చివరికి మట్టి వేసే పరిస్థితి కూడా లేదు. చివరికి ముఖ్యమంత్రి వస్తే మన హడావిడిగా బ్రహ్మోత్సవాలకి స్వామివారికి చేరు తీసుకుని వస్తే హడావిడిగా ఒక ఇంచు మందంలో హడావిడిగా రోడ్డు వేయడం తప్పక ఇంకెక్కడా రోడ్డు వేయలేదు. మురికి కాలువలు చేసి ఎత్తే పరిస్థితి లేదు. లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిండిపోయింది. పోలీస్ స్టేషన్కి పోతే కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఆపలేసే పరిస్థితి వచ్చేసింది. పోలీసులు కూడా ఏకపక్ష వివరిస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే తప్పక మేము ప్రభుత్వ అధికారులము, మేము ప్రజాసేవకులు అనే విషయం మర్చిపోయారు. పూర్తిగా లాండ్ ఆర్డర్తో పూర్తిగా దెబ్బతిరిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు పేదల వరకు ఎంతవరకు అందుతున్నాయి, అర్హులకు ఎంతవరకు చేరుతున్నాయి? సంక్షేమ పథకాలు అయితే ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. కానీ నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి అందుతుందా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎవరికో వాళ్ళ వాలంటీర్ చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేస్తారు. లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారికి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి, వాళ్ళ ఎంపీ చెప్పిన నిజమైన అర్హులకి ఈ స్కీములు అందడం లేదు. ముందు ఇద్దరు బిడ్డలకి అమ్మ ఓడిస్తానని చెప్పాడు, మళ్ళీ ఒకరికే చేశాడు, మళ్ళీ అన్ని స్కూల్ చేశాడు, అది కూడా రావడం లేదు. మళ్ళీ దానికి ఏదో ఒకటి లింక్ ఏదో కొరీసి పెడుతున్నారన్నమాట. మీ ఇంట్లో ఏసీ ఉంది, లేదా మీ కరెంటు బిల్లు ఎక్కువ చేసినారు. చాలామంది లబ్ధిదారులని ఏదో రకంగా కట్ చేస్తుంటూ కేవలం వారి కార్యకర్తలకే వాళ్ళ లబ్ధిదారులనే ఎంచుకునేసి వాళ్ళకే చెప్పడం చేసినప్పుడు అందరి ప్రజలకి అందే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ఇతర వస్తువుల పైన ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో ధర్నాలు చేశారు. ఇప్పుడు ఆయన అధికారంలోనే ఒక ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, గ్యాస్ బిల్లులు కావచ్చు విపరీతంగా పెరుగుతుంటే సామాన్య పైన బండరాయి పడుతున్న పరిస్థితి ఎలా చూడాలి సార్? ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక టీవీ ఉంటే కరెంటు బిల్లు లేదని చెప్పాడు. ఈరోజు ఒక బల్బు, ఒక ఫ్యాను, టీవీ ఉన్న లేకపోయినప్పటికీ 750 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. 750 రూపాయలు ఒక సామాన్యుడికి, ఒక కూలి పని చేసుకున్న వాడికి 750 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. కరెంటు బిల్లు ఎందుకు వస్తుందంటే కరెంటు రెడ్డి వాళ్ళు సమాధానం చెప్పరు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పరు. లక్ష లక్ష జీతాలు తీసుకుంటే తప్పక ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎవరన్నా గట్టిగా నిలదీస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, లోపల పెట్టడం. నిత్యావసర వస్తువుల విషయం వస్తే ఆయన అప్పుడు బాధరే బాధన్నాడు, ఇప్పుడు ఈయన దంచుడే దంచుడు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నేషనల్ వెళ్ళిపోతాడా, వేరే ప్రభుత్వం వస్తుందని ప్రజల ఆశావాహులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఎందుకని సార్ స్పందించట్లేదు? ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు నిత్యావసర వస్తువులపైన. ఇప్పుడు ఆయన గవర్నమెంట్లోనే, ఆయన హయాంలోనే ఇంత భారాలు పడుతుంటే పేదలు ఎలా బతకాలనుకుంటున్నారు? ఎందుకు స్పందించలేదు అన్నది, స్పందించాలి లేదా నా సమాధానం చెప్తాను. ఎందుకు స్పందించలేదు అతను చెప్పాలి. విషయం ఏంటంటే అధికారం రాకముందు ఏమో చేస్తాం అది చేస్తాం అని చెప్పినాడు తప్పక, అధికారంకి వచ్చిన తప్పక కేవలం అతని వ్యాపారం, అతని ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్యే కొడుకులు ఎంపీ కొడుకులు వాళ్ళ అనుచరులు, ఇసుక మాఫియా చేసుకుందామా, ఎర్రచందనం అమ్ముకుందామా, లేదా ఆటో డ్రైవర్లు దందా చేస్తామా, చివరికి గుట్కా ప్యాకెట్లు అమ్ముకుని నీచి స్థితి తీసేరిపోయిన ఎమ్మెల్యేలు. మరి పేర్లు చెప్పే అవసరం లేదు. ప్రతి ఎమ్మెల్యే ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, 10 ఏళ్ళు కొడుకును కూడా వారసుడు డిక్లేర్ చేసుకున్నాడు. ఇది కుటుంబ పాలన కూడా పోయి దానికన్నా ఎమ్మెల్యేకి ఒక వారసుడు, సర్పంచ్కి ఒక వారసుడు, కార్పొరేటర్కి ఒక వారసుడు. వీళ్ళు చెప్పినది జరగాలి. నియంత పాలన కన్నా విపరీతంగా అయిపోయింది. రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి తరిమి కొడతారు, గుర్తుంచుకోండి. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన మాటల్లో కానీ ప్రధానంగా నేను అధికారం చేపట్టిన వెంటనే 6 నెలలనే బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటాను, నా అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో 1 స్థానానికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే గంజాయిలో 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందని,
నేషనల్ పత్రికల్లో కావచ్చు మీడియాలో కానీ చూస్తున్నాం, ఎలా చూడాలి సార్? అభివృద్ధి అంటే గంజాయి పెంచడం దేశంలోని నెంబర్ అంటే ఆయన అభివృద్ధిని చెప్పాడు, కానీ అభివృద్ధిని పక్క మిషన్ పెట్టి మిగతా వాళ్ళని అన్నిటి తీసుకెళ్తాడు. గంజాయిలో లా అండ్ ఆర్డర్ లేని చోట ప్రజలు ఎక్కడ ఎక్కువ నివాస యోగం లేని స్థలాలు అంటే దాంట్లో అభివృద్ధిలో అభివృద్ధి అనే పథకం పక్కన పెట్టి మిగతా వాటిని నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోతాడు. అప్పుల్లో కూడా రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాల్సింది. అప్పుల విషయంలో తీసుకోవచ్చు, అభివృద్ధి లేకుండా మిగతా అన్నింటిలో మద్యం విషయంలో కావచ్చు, గంజాయి విషయంలో కావచ్చు, లాండర్ ప్రాబ్లం విషయం కావచ్చు, ఏది లిస్ట్ ఉందంటే ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఇది ఉందన్నమాట. లిస్ట్ని చేతుకుని నెంబర్ వన్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ని మంచిగా మెచ్చుకోవాలి, ప్రజలందరూ సన్మానం చేస్తారు త్వరలో. ప్రధానంగా చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను మా నాన్న ఎంత అభివృద్ధి చేశారు, మా నాన్నకు మించి అభివృద్ధి చేస్తాను, రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తాను, పేదలందరికీ అందిస్తాను అని చెప్పారు. ఎలా సార్ వాళ్ళ నాన్నతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది? తండ్రి తండ్రి కొడుకు కొడుకే. ఆ రోజు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలని ప్రజల వద్ద తీసుకెళ్లారు. హార్ట్ సర్జరీలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, కొన్ని తీసుకెళ్లారు. చాలామంది అభివృద్ధి ఉన్నారు. అతనికన్నా ఇతను మెరుగైన పని చేస్తారేమో అనుకున్నారు, కానీ ఇతను పూర్తిగా విస్మరించాడు. ఎక్కడ ప్రజల్లో ఎక్కడ కానీ వాళ్ళ సామాజిక వర్గం చూసుకోవచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ చూసుకోవచ్చు, అందరూ ఎవరైనా సరే మనసు పూర్తిగా మాడే పరిస్థితి లేదు. చివరికి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కూడా మీడియా ముందొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నియంత పాలన అయిపోయింది. మరి ముఖ్యంగా తిరుపతిలో ఏ ఒక్కరు కనీసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి వస్తే ఫ్లెక్స్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఫ్లెక్స్ బోర్డు పెట్టడానికి మీద డబ్బులు లేవా, లేకపోతే మీకు ఎవరైనా ఫ్లెక్స్ బోర్డులు పెట్టదని చెప్పి అర్థం కాల. కేవలం ఒకరు ఇద్దరు పేర్లతోనే తిరుపతి మొత్తం ఫ్లెక్స్ బోర్డులు పెట్టేసి చేసుకున్నారు. అది ఏం జరుగుతుందో తిరుపతి ప్రజలుగా మాకు అయోమ స్థితిలో ఉన్నాం. జనం లేరా, లేకపోతే ఉన్నట్టుండి వైసీపీ గ్రేడింగ్ తగ్గిపోయిందా మాకు అర్థం కాలేదు. ఒక ముఖ్యమంత్రి వచ్చినాడు, మీ వార్డులోనే చెల్తున్నాడు, ఆ వార్డులో ఉండే ప్రథమ పౌరులతో ఉన్నారు, ఒక ఫ్లెక్స్ బోర్డు కట్టి ముఖ్యమంత్రి మనము వెల్కమ్ చెప్పాలని తిట్టుకోలు లేకుండా తిరుపతి మొత్తం ఒకే నాయకుడు ఫ్లెక్స్ బోర్డు కట్టుకోవటము అంటే ఒకటి ఇక్కడ నియంత పాలన జరగాలి, లేకపోతే ప్రజలన్నా అంటే ఆ కార్పొరేటర్ అన్న ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఉండాలి. అది ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఉందా, లేకపోతే నియంత పాలనలో వాళ్ళు బతుకుతున్నారా అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది.